ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు చర్చ జరిగింది. గతంలో కూడా చంద్రబాబుతో పవన్ పలుమార్లు భేటీ అయ్యారు. కానీ తాజా భేటీ మాత్రం అంతటా ఉత్కంఠను రేపుతోంది. నిన్ననే ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు వచ్చారు. ఎన్టీఆర్ చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ దీనికి కౌంటర్స్ వేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ భేటీ అవ్వడం ఆసక్తిని రేపుతోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తుల అంశంపైన స్పందించారు. తాజాగా చంద్రబాబుతో మరోసారి పవన్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో టీడీపీ స్పీడ్ పెంచింది. ఒక రకంగా షూటింగ్స్తో పవన్ వెనుకబడ్డారు. ఈ ఇద్దరు నేతల మధ్య పొత్తుల అంశం మరోసారి చర్చకు వచ్చిందని అంటున్నారు. ఏపీలో ఇప్పటికే వైసీపీని గద్దె దింపాలని టీడీపీ సహా విపక్షాలన్నీ కంకణం కట్టుకున్నాయి. చంద్రబాబు తనదైన వ్యూహాలకు పదును పెడుతూ ఉంటే జనసేన కూడా వైసీపీని ఇరుకుని పెట్టే ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో ఇప్పటికే జనసేన పొత్తులో ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూడడం అనేది ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు పవన్ పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేతతో జనసేనని భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే కాలంలో పొత్తులపై ఈ భేటీ ఒక అడుగు ముందుకు వేసినట్లుగా భావించవచ్చని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.